మొన్నటి వరకు ఆహ్వానం ఎందుకు ఇవ్వలేదన్నారు. ఆహ్వానం అందిన తర్వాత ఆయన వస్తారని చాలామంది అనుకున్నారు. ఆయన రావాలని కూడా అంతకు మించి చాలామందే కోరుకున్నారు. కట్ చేస్తే కారణాలు ఏవైనా కావచ్చు, కానీ అనుకున్నట్లుగానే, కొంతమంది ఊహించినట్లుగానే ఆయన అటెండ్ కాలేకపోయారు. ఈ ఇంట్రో అంతా సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి జూనియర్ ఎన్టీఆర్కు అందిన ఆహ్వానం గురించి, దాని తర్వాత పరిణామాల గురించి, అలాగే ఆయన రాలేకపోవటం గురించి. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు హాజరు కాలేదు అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మాత్రమే కాకుండా నందమూరి అభిమానుల్ని, అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కూడా కలవర పెడుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరిగింది అనేటువంటి దానిపై చర్చిద్దాం. మనతో ఉన్నారు సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. భరద్వాజ్ గారు నమస్తే సార్. ఎన్టీఆర్ని ఎందుకు పిలవలేదని ఓ వర్గం మొన్నటిదాకా హడావిడి చేసింది సార్. ఆహ్వాన పత్రిక ఇచ్చిన తర్వాత ఇక గ్యారంటీగా వస్తారు అని చెప్పి అందరూ అనుకున్నారు. రెండు రోజుల నుంచి అయితే ఆయన వస్తారా రారా అనేటువంటి డిబేట్లు, సోషల్ మీడియాలో చర్చలు, వాగ్వివాదాలు జరిగాయి. కట్ చేస్తే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి జూనియర్ ఎన్టీఆర్ గారు హాజరు కావట్లేదు సార్. ఏం జరిగింది సార్? ఏం జరిగిందో మనకెట్ట తెలుస్తుంది, కానీ ఇది వాళ్ళ ఎవరో ఫంక్షన్ చేసుకుంటారు, ఎవరో కాదు, ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకుంటాను సార్. ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకుంటా అంటే ఫ్యామిలీలో ఫంక్షన్ జరిగినప్పుడు ఈయన కూడా ఫ్యామిలీ కాబట్టి పిలిచారు, పిలవాలి, ముందే పిలిచి ఉండాల్సింది. పిలవలేదు, తర్వాత పిలిచారు, మీద మొత్తాన్ని పిలిచారు. పిలిస్తే ఆయన రావాల్సింది, ఆయన రాలేదు. సో రాదానికి కారణాలు ఆయనకి ఏమున్నాయో, వీళ్ళు పిలవందానికి కారణాలు వీళ్ళకేమున్నాయో, ఈ రెండు మనకు తెలియని విషయాలు. బేసిక్గా ఎన్టీ రామారావు గారు వీళ్ళకి కానీ ఆయనకి కానీ ఎవరికో సంబంధించిన మనిషి కాదు. ఓకే. ఆయన ప్రజల ప్రాపర్టీ, ఆస్తి, తెలుగువాడి ఆస్తి ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, కుటుంబానికి సంబంధించి ఉండొచ్చు. ఆయన పిల్లలు, ఆయన ఆత్మానవాళ్ళు, మనిమానవాళ్ళు, వాళ్ళందరికీ ఆయన తాతో, తండ్రో, బాబాయో, బాబా అన్నయ్యో, ఏదన్నా అయ్యి ఉండొచ్చు. ఓకే సార్. కానీ ఆయన చేసిన ఆయన నటుడుగా కానీ లేకపోతే రాజకీయవేత్తగా కానీ ఆయన చేసిన పనులు ఏమైతే ఉన్నాయో అవన్నీ సమాజం కోసం చేసినవి కనపడుతున్నాయి ఎక్కువగా. ఓకే సార్. ఆయన ఏదో డబ్బు సంపాదించుకుందాం అని చేసింది కాదు అనిపించదు ఎక్కడా కూడా మీరు చూస్తూ ఉంటే. సో ఆయన అల్టిమేట్గా ప్రజల ఆస్తి అయిపోయాడు ఆయన. సో ఇది ప్రజల కోసం చేయాలి. అప్పుడు అందరినీ కలుపుకొని చేసి ఉండాల్సింది వాళ్ళు. సో అందరినీ కలుపుకొని చేసుకున్నప్పుడు, ఫ్యామిలీగా చేసినప్పుడు ఫ్యామిలీలో సరే ఎందుకు రాలేదు, ఈయనకి వీళ్ళ బర్త్డే అనుకుంటాం, నేను బర్త్డే నేను రాలేదా, నాకు ముందు చెప్పు ఉంటే నా బర్త్డే క్యాన్సిల్ చేసుకునేవాడిని అంటాడు, లేకపోతే నిజంగా ఆయనకి ఏమన్నా పని ఉందో, లేకపోతే ఆయన కేక్ కట్ చేసుకోవాలి ఇక్కడే ఉందనుకున్నాడు, లేకపోతే 28వ తారీఖు రామారావు గారి బర్త్డే కదా ఆ రోజు చేద్దాం అనుకున్నాడు, ఈరోజు వద్దనుకున్నాడు, ఆయన ఏమనుకున్నాడో తెలియదు. సో ఈ మనం దాని మీద ఊహాగానాలు చేసి చిలువలు పలువులు చేయటం అంత అవసరం లేదనుకుంటుంది మనకి, పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏంటంటే మనకి ఎన్టీ రామారావు గారు ఇంపార్టెంట్. ఓకే సార్. వీళ్ళెవరు ఇంపార్టెంట్ కాదు, ఎన్టీ రామారావు గారికి సత్యంది ఇప్పుడు, ఆయన ఇంపార్టెంట్. ఆయనకి మనం ఎంత ఘనంగా నివాళులు అర్పించగలం, ఆయన మనకి చేసి పెట్టిన దానికి, మన ఆత్మగౌరవాన్ని పెంచిన దానికి, మన ఒక మనిషిగా మనకు ఒక గుర్తింపు తెచ్చిన దానికి, మనలో ఉన్న బీసీలకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ ఆయన ఆ రోజు చేసిన పనులు ఎన్నెన్నయ్యో అవన్నీ మనం గుర్తు చేసుకుని వాటిని వాళ్ళ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ మనం దాన్ని ఆదర్శంగా తీసుకుని ఎలా ముందుకెళ్ళాలి అని ఆలోచించాల్సిన సమయం ఇది. ఇది కేవలం ఆ ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ రాలేదా, ఇవన్నీ పెద్ద ఇష్యూ కాదు నా ఉద్దేశంలో. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, ఆయన వచ్చి ఉంటే చాలా బాగుండేది, ఆయనకి హుందాగా ఉండేది, వీళ్ళు ముందు పిలిచింటే వీళ్ళకి హిందాగా ఉండేది, వీళ్ళు ముందు వెళ్ళేది ఎప్పుడో పిలిచారు. బట్ ఇది ఏంటో ఒక పొలిటికల్ పార్టీ చేస్తున్నట్టుగా అయిపోయింది, దాంతో పాలిటిక్స్ లాగా అయిపోయింది. ఎన్టీ రామారావు గారిని రాజకీయంలో ఇరికించడం అనేది, చట్టంలో ఇరికించడం అనేది నాకు కూడా పర్సనల్గా నచ్చలేదు, కానీ జరుగుతుంది. జరిగిందాన్ని ఆయన అగౌరవపరచకూడదు కాబట్టి మనం అందరం సాధ్యమైనంతవరకు దీని మీద క్రిటిసిజమ్స్ మానేసి
ఆయన్ని గుర్తు చేసుకొని స్మరించుకుంటూ కూర్చుందాం. సార్, నిజంగా మీరు చెప్పినట్లు ఆయన ఇది వాళ్ళ పర్సనల్ కుటుంబ వ్యవహారమే కావచ్చు, మళ్ళీ మీరు చెప్పినట్లుగానే ఆయన ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాదు సార్. నందమూరి తారక రామారావు గారి అంశని వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తుల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏమాత్రం తీసిపోయినటువంటి వ్యక్తి, ఎందుకంటే హీ ఈజ్ అ ప్రూవన్ వన్. అలాంటప్పుడు విభేదాలు బయటకు కనిపిస్తున్నాయి, మీడియా చిడువలు పలువలు చేసి రాస్తోంది, సోషల్ మీడియా వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఎవరికి పగినటువంటి కామెంట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు అంత లేటుగా ఆహ్వానం ఇచ్చినట్లు? అసలు అది చెప్తాం కదా, వర్గంగా తయారు చేశారు. ఇప్పుడు అతను, నేను ఎన్టీ రామారావు గారు ఒక వర్గ మనిషి కాదు, ఒక ఫ్యామిలీ మనిషి కాదు. యాక్చువల్గా ఇది ఫ్యామిలీ కూడా, ఇవాళ ఫ్యామిలీ అంటున్నారు కానీ ఇది ఎవరో ఆర్గనైజ్ చేశారు, దాన్ని ఫ్యామిలీగా చేశారు. ఓకే సార్, అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొదట్లో నుంచి నాకు పిలుపులే, లాస్ట్లో నిన్న మొన్న పిలిచారు. సరే, మేము రామారావు గారితో సినిమా తీసాం కాబట్టి. సో అది కాకుండా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి అసలు అందరం కలిసి మొదలెట్టాల్సింది ఇది. ఓకే, సో ఇండస్ట్రీ అంతా కలిసి చేసి ఉండాలి. ఇండస్ట్రీ, పొలిటీషియన్స్, ఆల్ పొలిటికల్ పార్టీస్ వీళ్ళందరినీ కలుపుకుని చాలా వేస్ట్గా చేయాలి. ఇది 100 సంవత్సరాలు చేసి ఉంటే నిజంగా తెలుగు వాళ్ళు అందరూ గర్వించే లెవెల్లో ఉండేది. ఓకే, అది లేకుండా ఎవరో కొందరు మొదలెట్టారు, ఆ కొందరు మొదలెట్టి ఇంకో రకంగా అయిపోయింది. సో అది రకరకాల రూపాలు పొందింది అది. సో ఈ నా ఉద్దేశం అంటే, నా రామారావు గారి అభిమానిగా నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ నెగిటివ్ కామెంట్ కాదు. ఇవాళ ఆయన తలుసుకునేటప్పుడు మనం ఇంక వేరే వాటి గురించి ఆలోచించడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సార్, ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి సార్, ఎందుకంటే మీకు ఫిల్మ్ ఇండస్ట్రీతో చాలా సంబంధాలు ఉన్నాయి, అండ్ బై సమ్ నందమూరి ఫ్యామిలీతో కూడా మీకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సార్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని కావాలనే పక్కన పెడుతున్నారు అనేటువంటిది ఒక వాదన, పెట్టారు అనేటువంటిది ఒక వాదన, మళ్ళీ మధ్యలో కలుపుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది మరొక వార్త. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత అటు వాళ్ళ వైపు ఎంతైతే ఉందో అటు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కూడా ఉంది అనేటువంటిది తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఎందుకని ఈ వేదికని ఆయన వినియోగించుకోలేకపోయారు, ఎందుకు వినియోగించుకోలేదు అనేటువంటిది ఆయన అభిమానుల నుంచే తలెత్తున్నటువంటి ప్రశ్న. జూనియర్ ఎన్టీఆర్ చేసింది ఇక్కడ అనాలోచిత చర్య అనుకోవాలా, లేకపోతే గతంలో అవమానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే అంత తొందరగా గాయం మానిపోదు అనుకోవాలా, అంటే ఎందుకని హాజరు కాలేదు? గతంలో ఏదో జరిగింది అనుకుంటే మళ్ళీ రాజకీయాన్ని వచ్చి పొలిటికల్గా కన్వర్సింగ్ కూడా చేశాడు కదా. దాని తర్వాత ఆయన యాక్సిడెంట్ అయినాక మానేశారు, తర్వాత మళ్ళీ ఏదో జరిగింది, మొత్తానికి రావట్లేదు. సో ఇది పొలిటికల్ అయిపోయింది, ఫ్యామిలీగా ఉండాల్సింది పొలిటికల్ అయిపోయింది. పొలిటికల్ కాకుండా ఫ్యామిలీగా ఉండి, ఫ్యామిలీగా యునైటెడ్గా ఉండి ఉంటే ఇప్పటికి అట్లా అనుకుంటే పురంధరేశ్వర గారు వేరే పార్టీ, చంద్రబాబు నాయుడు గారు వేరే పార్టీ, ఇట్లా రకరకాలుగా ఉన్నారు కదా వాళ్ళలో కూడా. అవును సార్. సో వాళ్ళంతా కలిసినప్పుడు ఈయన కూడా కలుపుకొని వెళ్ళిపోతే బాగుండేది. అది నాకు తెలిసినంతవరకు మొదట్లో ఆర్గనైజ్ చేసినప్పుడు ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవ్వలేదు, లాస్ట్లో ఇన్వాల్వ్ అయ్యింది. ఓకే సార్. అందుకని పిలిచింది ఈయన, మరి ఈయన అర్థం చేసుకునేది ఎట్లా అర్థం చేసుకున్నాడో నాకు తెలియదు. అది ఈయన మొదటి నుంచి నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు అనుకున్నాడో, అంటే నేను కూడా అట్లాగే అనుకున్నాను. నేను అలాగే అనుకున్నవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఆయన ఫ్యామిలీ మనిషి కాబట్టి, ఆయన వారసుడిగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాడు కాబట్టి, సో ఆయన కొంచెం నాకే ఫీలింగ్ వచ్చినప్పుడు ఆయనకి ఇంకొంచెం ఎక్కువ వచ్చి ఉండొచ్చు. బట్ ఏదైనా కానీ ఎన్టీ రామారావు గారిని మనం దృష్టిలో పెట్టుకుని ఆయన ఉన్నప్పుడు మనం ఈ భేషజాలకు పోకుండా కలిసి ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్. ఆయన వచ్చి ఉంటే చాలా బాగుండేది. మీరు అన్నట్టు ఆయన అక్కడికి వస్తే సమాధానంగా ఉండేది, ఆయన రాకుండా ఉండటం అనేది ఆయన ఇష్టం, ఆయన పర్సనల్ ఇష్యూ, మనం మాట్లాడటానికి ఎవరం కానీ. బట్ వచ్చి ఉంటే డెఫినెట్గా చాలా బాగుండేది. అట్లీస్ట్ కొంచెంసేపు వచ్చి కూర్చుని ఆ తాతగారి కేక్ కట్ చేసి వెళ్ళి ఉంటే నిజంగా ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయితే ఇంకొక వాదన కూడా ఉంది సార్, అక్కడికి వస్తే నందమూరి తారక రామారావు గారితో పాటు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని కూడా పొగడాల్సినటువంటి అవసరం ఎంతైనా వస్తుంది, తప్పించుకోలేనటువంటి స్థితి ఉంటుంది అక్కడ. అది చేయటం జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇప్పుడు మింగుడు పడలేదు, అందుకే హాజరు కాలేదనేటువంటి మరొక వాదన కూడా ఉంది. అట్లా ఏమైనా ఉంటుందంటారా సార్? ఎందుకు ఉంటుంది, అవసరం ఉంది, నా ఇష్టం. నేను నన్ను పిలిస్తే నన్ను వెళ్ళే మాట్లాడు. ఆయన పర్టికులర్గా ఎన్టీ రామారావు గారు ఆయన వెళ్ళి చిన్న జూనియర్ ఎన్టీఆర్ వెళ్తే ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడి వస్తాడు. అక్కడ ఆపేసి నువ్వు మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడని చెప్తారు ఎవరన్నా? ఓకే, అది ఎవరు జరగదు కదా. ఎవరు వెళ్ళినా ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడతారు, వచ్చేస్తారు.
సో అదేదో జరుగుతుంది అనుకుని ఈయన మానేస్తాడు ఇటువంటి అన్ని ఏవట్టి మనం ఊహించుకోవటం ఎందుకంటే అసలు వాళ్ళకి ఏముందో మనకు తెలీదు. ఊహించుకోవటం ఎందుకు? ఇవన్నీ ఊహించి మనం లెక్కలు చెప్పి ఇవన్నీ చెప్పి లేనిదాన్ని కొత్తది కొత్త పొగద అంటే ఇష్టం కంటే లేని లేదు ఎందుకు? ఏముందో వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. మన వరకు మా రాముడు దేవుడు, ఆ దేవుణ్ణి మనం గౌరవిద్దాం అంతే. అంత మట్టుకి నాకు నాకు సంబంధించినంత వరకు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా రామారావు గారిని ఒక దైవతా స్వరూపంలాగా, దేవుడి స్వరూపంలాగా చూస్తున్నటువంటి నేపథ్యంలో మీ మా సంఘానికి చెందినటువంటి వాళ్ళే పోయి అక్కడ చికాకు చేయటము, కరాటే కళ్యాణి ఉదంతము, ఏంటి సార్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం చీలిపోయిందా ఏంటి అసలు? ఫిల్మ్ ఇండస్ట్రీ చీలిపోవటం దీంట్లో ఏముంది? కరాటే కళ్యాణి అది ఏం లేదు, ఆవిడకి ఏదో నోటీస్ ఇచ్చినట్టున్నారు ఆవిడ. అవును సార్. అంటే రామారావు గారిని అల్లరి చేయటం ఏంటని నోటీస్ ఇచ్చుండొచ్చు, రామారావు గారిని కొంచెం గౌరవిస్తారు కాబట్టి ఇచ్చుండొచ్చు. బయట వాళ్ళు ఎవరైనా చేశారంటే అనుకోవచ్చు, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులే మరి ఆవిడచి కూడా చేయకూడదు కదా. అవును సార్. రామారావు గారి విగ్రహాలు చాలా చోట్ల పెట్టారు, వాళ్ళు కొత్తగా పెడతలేదు, ఆల్రెడీ ఎప్పుడో పెట్టుంటే ఇవాళ సడన్గా ఎందుకు గుర్తొచ్చింది వీళ్ళకి? సడన్గా గుర్తుకొచ్చి ఈయన దేవుళ్ళలాగా అయిపోతాడేమో అనుకోవటం ఎందుకు మనకి? అవి అనుకోవాల్సిన అవసరం లేదు కదా. మరి ఇప్పుడు అంతకుముందు పెట్టిన విగ్రహాల సంగతి ఏంటి, పెట్టున్నాయి కదా. అవును సార్. అప్పుడు ఎప్పుడు అనుకోలేదు కదా. అసలు ఇప్పుడు కాదు, నాకు 57లో ఆయన మాయాబజార్ చేసినాక ఆంధ్ర రాష్ట్రంలో అట్లీస్ట్ 50% ఇళ్లలో రామారావు గారి క్యాలెండర్ దేవుడిగా ఉండేది. దేవుడికి అదేమంటారు మండపంలో, ఇళ్లలో మండపంలో, పూజా మండపంలో ఎన్టీ రామారావు గారి ఫోటో లేకుండా కానీ క్యాలెండర్ లేకుండా కానీ పూజలు జరగలేదు. తిరుపతి దర్శనం తర్వాత కూడా ఎన్టీఆర్ గారిని దర్శించుకొచ్చి వాళ్ళు దర్శనానికి మెడ్రాస్ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవారు. సో ఆయన్ని ఇవాళ సడన్గా ఆయన దేవుడు అంటారు, ఆయన దేవుడు అనలేదు, ఆయన దేవుడు మనిషి అంటున్నాం ఎప్పుడైనా కానీ. ఆయన దేవుడు, ఆయన ఆయన స్వరూపం కొత్త అవతారం అని ఎవరో చెప్పలేదు ఇంతవరకు. ఓకే. ఆయన మనిషి బట్ మహనీయుడు అంటున్నాం, మహామనిషి అంటున్నాం, మహానాయకుడు అంటున్నాం, ఏదైనా చెప్తాం మన ఇష్టం వచ్చింది చెప్తాం. కానీ దేవుడు అని ఎప్పుడు అనలా, అంటే దేవుడిగా నేను ఆరాధించవచ్చు నా ఇష్టం. అయ్యో ఎవరి వ్యక్తిగతం, మన వ్యక్తిగతం అది. బట్ దానికి ఈ పోనీ ఆయన ఏమైనా దుర్మార్గాలు చేస్తున్నాడు, ఆయన తప్పు చేశాడు, ఆయన మీద ఏదో ఇదో పలానా మచ్చ ఉంది, ఇలాంటి మచ్చ ఉన్న మనిషిని దేవుడు రూపం ఇవ్వకూడదు అంటే ఆయన దేవుడుగా యాక్సెప్ట్ చేశారు జనం. ఓకే సార్. ఇదిగా ఆ వేషధారణలో ఆయనకి పెట్టారు, పెడితే తప్పేదో కొంప మునిగిపోయినట్టు మనం అల్లరి చేయాల్సినంత అవసరం లేదు, చేశారు. సరే వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఇప్పుడు స్వతంత్రం మనం ఇండిపెండెంట్ డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం, సరే వాళ్ళు చేయకూడదు అనటానికి ఏం లేదు, చేసినందుకు బాధపడుతుంది తప్ప మనం ఏం చేయగలం. సో వీళ్ళు నోటీస్ ఇచ్చారు, మూవీ యాక్టర్ అసోసియేషన్ వాళ్ళు నోటీస్ ఇచ్చుంటారు ఒక నటుడిని అట్లా చేస్తారా అని నోటీస్ ఇచ్చారే. మరి ఏమి ఇచ్చారు నేను చూడలేదు, అది నోటీస్ మనకు తెలియదు. సార్ దేంతో అయితే ప్రారంభించామో దాంతోనే ముగిద్దాం సార్. నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయాలను లక్ష్యాలను తీసుకెళ్లేటువంటి క్రెడిబిలిటీ కేవలం జూనియర్ ఎన్టీఆర్కి మాత్రమే ఉంది, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే టీడీపీ యొక్క పట్టాల మీదకి ఎక్కుతుంది అనేటువంటిది ఒక వాదన. కొంతకాలం నుంచి అయితే బహిరంగంగా కూడా ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు సార్, జూనియర్ ఎన్టీఆర్ గారికి నిజంగా క్యాపబిలిటీ ఉందంటారా సార్? అంటే మీకు ఎక్కువగా చూశారు కాబట్టి అడుగుతున్నాను నేను. అంతే తెలియగలవాడు, మాటకారి, లౌక్యుడు. ఇక్కడ కూడా లౌక్యం ప్రదర్శించారనుకోవచ్చా? అతను ఎన్టీ రామారావు గారికి లేని మూడు లక్షణాలు ఇతనికి ఉన్నాయి. అవునా సార్? ఎన్టీ రామారావు గారు లౌక్యుడు కాదు. ఓకే. ఎన్టీ రామారావు గారు మాటకారి కాదు, చేతకారి. ఆయన అదేది అన్ని ఆయన ముక్కుసూటి మనిషి ఆయన. ఓకే. ఆయన 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 ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, ఇతని ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. సో ఇతను ఇవాళ ఉన్న రాజకీయానికి ఇతను పనికొస్తాడు. ఇవాళ ఎన్టీ రామారావు గారు ఉంటే రాజకీయానికి పనికిరాడు, ఆ రోజు పనికిరాడనే కదా పంపించేశారు. సో ఇప్పుడు అసలు పనికిరాడు ఆయన. అంటే జనం హితమే కోరుకునే మనిషి ఆయన, జనాన్ని గురించి తప్ప వేరే ఆలోచించిన మనిషి కాదు. ఓకే. సో ఇవాళ ఆయన నిజంగా కావాలనుకుంటే ఆ రోజే మొత్తం వాళ్ళ ఫ్యామిలీని అందరినీ మినిస్టర్లు చేసేసి ఉండొచ్చు కదా, వాళ్ళ ఫ్యామిలీని అందరినీ ఎమ్మెల్యేలు చేసేసి ఉండొచ్చు కదా. ఆయన ఎప్పుడు చేయాలి, ఎవరు రాలా. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఫ్యామిలీని గురించి కూడా ఆలోచించాలి సార్, ఎవరు వాళ్ళు ట్రై చేయాలి లోపలికి వస్తానికి. ఆయన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు లేరు అప్పుడు. ఓకే సార్.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్నాడు, అంతకుముందు మంత్రి కూడా చేస్తున్నాడు, కానీ తర్వాత జాయిన్ అయినాక ఆటోమేటిక్గా వచ్చాడు, ఎమ్మెల్యే అయ్యాడు. కానీ ఓకే, ఈయన జనరల్గా పిల్లలందరినీ ఎమ్మెల్యేలను చేసేసి మంత్రులను చేసేసి ఈయన 11 మంది ఉన్నారు ఈయన దగ్గర, ఈయన మొత్తం పెట్టేసుకోవచ్చు కదా. ఇప్పుడు చాలా రాజ్యాలు రాష్ట్రాల్లో చూస్తున్నాం, వాళ్ళు అన్నలు తమ్ముళ్ళు అన్న పిల్లలు ఈయన పిల్లలు ఆయన పిల్లలు ముఖ్యమంత్రుల పిల్లలంతా మంత్రులే, అక్కడ వాళ్ళ పిల్లలందరూ మంత్రులే. అన్ని రాష్ట్రాల్లోనే, చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి అట్లా. అట్లాంటిది ఏం చేయలేదు, స్వార్థానికి పోలేదు ఆయనకి. ఆయనకి స్వార్థం లేదు, నిస్వార్థం, ఆయన కులపించలేదు. అందుకనే ఆ రోజు బీసీలని మైనారిటీలని మహిళల్ని అందరినీ రాజ్యాధికారం ఇచ్చాడు, వాళ్ళందరినీ ఎమ్మెల్యేలు చేసి యువతను తీసుకొచ్చాడు. సో అలాంటి మనిషి, సో ఆయన అలాంటి వాడు, ఇతనికి కూడా కొన్ని నాలెడ్జ్ ఉంది, విపరీతమైన నాలెడ్జ్ ఉంది ఇతనికి. ఇతను సినిమా యాక్టర్ పనికిరానుడు అనుకోకూ, అతనికి రాజకీయ నాలెడ్జ్ ఉంది ఇతనికి, జూనియర్ ఎన్టీఆర్కి. లౌక్యం ఉంది ఆయనకి, లేనిది ఈయనకి లౌక్యం ఉంది కొత్తగా. సో ఈయన లౌక్యంగా కింద ఎవరినైనా పడేయగలడు, మాటకారితనం ఉంది, ఓకే పడేయగలడు. సో చూద్దాం ఏం చేస్తాడు, వస్తే మంచిది అనుకుంటున్నారు. అంటే అన్ఫార్చునేట్గా మనం ఈ బానిసత్వంలో పెరిగాం కొన్ని వేల సంవత్సరం వందల సంవత్సరాల నుంచి. సో మనం ఇంకా బానిసత్వంలో ఉన్నాం. అంటూ పుట్లావిడ ఎవరు, మన సోనియా గాంధీ గారు నేను రానుమర్రు అంటే ఆవిడని తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. ఆవిడ నేను ఉండంటే ప్రధానమంత్రిని చేస్తానన్నారు, ఇలా ఇటాలియన్ ఉండకూడదు అంటే ఆయన మళ్ళీ రాహుల్ గాంధీ కావాలన్నారు, మళ్ళీ ఆయన ఓడిచ్చారు. మనం వాళ్లే కావాలనుకుంటాం, ఎందుకంటే గాంధీ ఫ్యామిలీ ఉంటారు, నెహ్రూ గారి ఫ్యామిలీ ఉండాలి అనేది మన వీళ్ళ కొంతమంది కోరిక. సార్ కొంతమంది వాళ్ళ అవసరం కోసం దేనికన్నా అయ్యి ఉండొచ్చు. అట్లాగే మనం ఇప్పుడు అక్కడ కరుణానిధి గారు పోగానే ఆయన కావాలన్నారు. అన్ఫార్చునేట్గా ఎంజీఆర్ గారికి వారసులు లేరు కాబట్టి, బట్ ఎంజీఆర్ వారసురాలు కానీ జయలలిత గారిని ముఖ్యమంత్రిని చేశారు చాలా కాలం. సార్ ఆవిడికి వారసులు లేరు కాబట్టి ఇప్పుడు ఆగిపోయింది, లేకపోతే వాళ్ళ వారసులు కంటిన్యూ అయ్యారు. ఎట్లాగే ఎన్టీ రామారావు గారు ఆయన ట్రై చేసి ఉండలే, ఎప్పుడు వారసులు కావాలని ట్రై చేసి ఉంటే వాళ్ళు ఉండేవారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉండేది కాదు. ఓకే, సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎవరు కావాలి ఏం కావాలి అనుకుంటే చేసుకునేవాళ్ళు కావాలి, దాన్ని నిలబెట్టుకునేవాళ్ళు కావాలి. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కొంతకాలం నిలబెట్టారు, ఇప్పుడు ఆయన నిలబెడతారా నిలబెట్టరా. ఎందుకంటే రామారావు గారిని కాదని తీసుకుని పార్టీని తీసుకు పగ్గాలు తీసుకుని గెలవటం అనేది ఇంపాసిబుల్ ఆ రోజున రాష్ట్రంలో. ఓకే సార్, మళ్ళీ ఎలక్షన్ గెలిచాడు కదా ఈయన, నమ్మిచ్చారు జనాన్ని, నమ్మి ఓటేశారు. సో తర్వాత చాలా హిస్టరీ ఉంది, అందరికీ తెలిసిందే కదా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఎలా నమ్మించగలం అంటే రామారావు గారిని వాళ్ళు అమ్మట పెట్టి అడ్డం పెట్టుకుంటున్నాం కాబట్టి మనం ఎలా జనాన్ని మెప్పించడం నమ్మించడం జనానికి హేతువు ఎలా చేయగలం అనేది చేయిస్తే బాగుంటుంది. అది జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడని కొంతమంది ఒక వర్గం నమ్ముతుంది కాబట్టి ఆయన రావాలి అని కొంతమంది అనుకుంటున్నారు. ఓకే, ఆయన వస్తే ప్లస్ ఈ చంద్రబాబు నాయుడు గారికి అగెనిస్ట్గా ఉన్న వర్గం ఉంది, రామారావు గారి బొమ్మ కావాలి, తెలుగుదేశం పార్టీలో పదవులు కావాలి, కానీ చంద్రబాబు నాయుడు అక్కర్లేదు అనుకునే ఒక వర్గం ఉంది, ఆ వర్గానికి ఈయన కావాలనుకుంటారు. సో దానికి వాళ్ళకి ధైర్యం లేదు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు నువ్వు వద్దు వెళ్ళిపో మేము ఉంటామనే ధైర్యం లేదు. సో అందుకని ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకుని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొస్తే వీళ్ళు మళ్ళీ దూరొచ్చు అనేది అని ఈ రాజకీయ చట్టం తప్ప ఇది నాకు తెలిసి ఈ ఈ దేశానికి నిజంగా ఇతను నాయకుడు అవుతాడు, ఇతను తీసుకొచ్చి మనం రాష్ట్రాన్ని బాగు చేద్దాం అనుకుంటే డెఫినెట్గా వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేయాలి. అట్లా కాకుండా కేవలం ఈ చంద్రబాబు నాయుడు పడేయటమే ఉద్దేశం అనుకుని వచ్చే వాళ్ళకి వాళ్ళు మళ్ళీ మనకి దేశం ఏం మనకేం చేస్తారు మంచి అనుకుంటున్నాను నేను. ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, తప్పు అయ్యి ఉండొచ్చు. సార్ థ్యాంక్ యూ, సార్ థ్యాంక్ యూ సో మచ్.